రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు లేబర్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు నేత అజయ్ మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సోదరి సోదరులారా, ఈరోజు ఏదైతే రాష్ట్ర కమిటీ గ్రూప్ మేరకు మీ ధర్మాలే పాల్గొంటున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు పోరాటం ఉంది, అటువంటి సాగునివ్వాలని భవన నిర్మాణ కార్మికులుగా భవన నిర్మాణ కార్మిక సంఘం తెలియజేస్తుంది. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం అన్ని లేబర్ డిపార్ట్మెంట్ల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో దాదాపు 1 సంవత్సరం 3 నెలల నుంచి ఎటువంటి పని కూడా వాళ్ళకి లేదు. మరొక వైపు ఇసుక దొరకక అల్లల్లాడుతున్నారు. ఇంకొక వైపు సిమెంటు ఇనుము ధరలు భారీగా పెరిగిపోయిన దానివల్ల ఎటువంటి కన్స్ట్రక్షన్స్, మరి ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వ కన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ కూడా లేకుండా పోయినాయి. మరి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి కరోనా టైంలో వాళ్ళని ఆదుకుంటానని చెప్పి వాళ్ళని మోసం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది తగదు. ఎందుకంటే మిత్రులారా, కనీసం వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకపోతే గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాల మీద వాళ్ళ కార్మిక సంఘం కొట్లాడి ఒక వెల్ఫేర్ ఫండ్ కావాలా భవన నిర్మాణ కార్మికులకు అని చెప్పి కొట్లాడి సాధించుకున్నారు. ఆ సాధించుకున్నటువంటి వెల్ఫేరు బోర్డులో మరి బిల్డింగులు కట్టే సందర్భంగా ఏదైతే చెస్ కడతారో ఆ చెస్ అంతా కూడా దాంట్లో జమ అవుతుంది. ఆ జమ అయినటువంటి డబ్బు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సుమారు 1,447 కోట్ల రూపాయలు అక్కడ ఉంది. మరి ఈ డబ్బు వాళ్ళకి ఖర్చు పెట్టవచ్చు కదా. మరి కరోనా కాలంలో నెలకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానం, ఆయన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ డబ్బుల్లో నుంచి ఒక కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే పనులు లేవు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే దాదాపు 360,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇందులో 37,000 మంది వలస కార్మికులు, శ్రీకాకుళం, మహబూబ్ నగర్ ఇటువంటి వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. మరి వాళ్ళకి కరోనా కాలంలో పనులు లేకపోతే ఎవరు అందుకోవాలి? స్వచ్ఛంద సంస్థలు పెట్టేటటువంటి ఆ పిడికెడ అన్నంతో వాళ్ళు చాలా కాలం నెట్టారు అనేది ఒక వాస్తవం. కాబట్టి ఈరోజు వాళ్ళు అడిగేది రెండు. ఒకటి, వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ డబ్బుల్లో నుంచి కనీసం 10,000 రూపాయలు వాళ్ళకి జమ చేయాలి. నువ్వు కానీ ఇవ్వగలిగితే సంతోషం. ఇప్పుడు మోటార్ కార్మికులకు ఇచ్చారు, లేకపోతే వృత్తిదారులకు చాలామందికి ఇచ్చారు ఈ కరోనా కాలంలో. అట్లాగే ప్రపంచంలో కూడా చాలా దేశాలు ఇచ్చాయి. వీళ్ళకి పనులు లేకపోయినప్పుడు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము సిఐటియుకి అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికోసం ఈ నిరసన కార్యక్రమాలు అన్ని లేబర్ ఆఫీసుల దగ్గర జరుగుతూ ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక్క క్లెయిమ్ పరిష్కారం కూడా కాల. చచ్చిపోయిన వాళ్ళ క్లెయిములు పెండింగ్ ఉన్నాయి, వివాహాలకు సంబంధించినటువంటి క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి, డెలివరీలకు సంబంధించిన క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే దాదాపు 4 కోట్ల రూపాయలు జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క డిపార్ట్మెంట్కు ఉంది. మరి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి పట్టిందో ఈయనకు కూడా అదే గతి పట్టబోద్దని చెప్పి మేము భవన నిర్మాణ కార్మికులుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసినాయి, నీ సంగతి ఏందో? ఇక్కడ కూడా మేము భవన నిర్మాణ కార్మికులు మా ఊర్లలో మేము నిలేస్తామని చెప్పి కూడా మేము అనుకుంటా ఉండం. కాబట్టి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు, ఓ మంత్రులారా, ఈ నెలాఖరులోపు ఫిబ్రవరి నెలాఖరులోపు మా సమస్యలు పరిష్కారంగానే కాకపోయినట్టయితే నీ అసెంబ్లీని ముట్టడిచ్చేదానికి యావత్ భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తూ, ఇకనైనా ఈ 15-20 రోజుల్లో మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.